జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా రండి రండి అర్చన చేయగ రండి 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 ప్రార్థన చేయగ రండి 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 అర్చన చేయగ రండి 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 ప్రార్థన పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారం రోజున విశాఖ అగ్రపీఠములో జ్ఞానాపురంలో రక్షణగిరిపై పుణ్యక్షేత్రంలో వెలసినటువంటి ఆ కారుణ్యమూర్తిని యేసు తిరు హృదయానికి మన జీవితాలను కుటుంబాలను ఈరోజు సమర్పిస్తూ ఆ కారుణ్యమూర్తిని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఇక్కడ చేరుకున్నాం. మరి ఈ పూజా బలిలో మన హృదయాలను ప్రభు సన్నిధికి సమర్పించుదాం. మన జీవితాలను, మన కుటుంబాలను అతన చేతుల్లో పెడదాం. ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరు దుఃఖిస్తున్నారు కానీ ఆ దుఃఖము సంతోషంగా మారబోతుంది, మీరు ఆనందించండి సంతోషించండి, నేను మీతో ఉన్నాను, నేను సదాకాలం మీతో ఉన్నాను, మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని విడిచిపెట్టను అని మనకు ధైర్యం ఇస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు ఆ ప్రభు. కాబట్టి ఈ పూజాబలిలో దేవుని ఆశీస్సులు కోరుతూను మన దుఃఖ సమయాలను, మన కన్నీటి సమయాలను గుర్తు చేసుకుంటూ దేవా మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించండి, మా చెయ్యి విడువకండి అని ప్రార్థన చేసుకుందాం. కరుణామయుడైనటువంటి ప్రభుని సన్నిధిలో మన తలంపులలో, మాటలలో, పనులలో దేవునికి దూరమైన క్షణాలను ఒప్పుకుంటూ క్షమాపణకై వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను తలంపు చేతను, మాపు చేతను, వేల చేతను, శ్రద్ధ చేతను, పాపం చేస్తూ అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మనకర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. నీ
కుడి ప్రక్కన ఆసీనుడైయున్న మా రక్షకుడు మీ మహావైభవముతో మరల వేంచేయునప్పుడు జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మముందిన అక్షయ జీవితపు వస్త్రమును ధరింపజేయునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయు చున్నాము. ఈ నగరములో నాకు ప్రజలు అనేకులు ఉన్నారు. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 18:9-18 18:9-18 ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగాను. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము, ఆ పనిని ఆపకుము, ఏలయనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరనూ హాని చేయలేరు, ఈ నగరములో నాకు ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట 18 మాసములు ఉండెను. గల్లియో అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒక చోట కూడుకొని పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప ప్రయత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దోషము కానీ ఘోరమైన నేరము కానీ అయిన ఎడల యూదులకు మీరు చెప్పుదానిని విని నేను మీతో సహనము వహించుట న్యాయమే, కానీ ఇవి మీ సిద్ధాంతములకు బిరుదుములకు న్యాయ సూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానము నుండి గెంటివేశాను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సోస్తనీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. పౌలు మరింత కాలము కొరింతులో గడిపిన పిదప అచటి సోదరులను వీడుకొని ప్రిసిల్ల అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కిక్రియలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తలక్షౌరము చేయించుకొనెను. ఇది ఎలిన వారి వాక్కు. మైనది నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా.
యోహాను రాసిన శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనము వరకు. మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనునప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూచేదను, అప్పుడు మీరు సంతోషింతురు. మీ సంతోషమును మీ నుండి ఎవడను తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమీ అడగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు నా తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపను క్షమించబడునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా ఫాదర్ గారండి, నాకు ఏ కష్టము లేదండి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? చేతులెత్తండి. ఎవరు లేరు. నేను కూడా చెయ్యి ఎత్తను, ఎందుకంటే కష్టము, బాధ, దుఃఖము మానవ జీవితంలో ఒక భాగం. మానవుని యొక్క పతన నైజములో ఒక భాగం. కన్నీరు, కష్టము, దుఃఖము, బాధ, ఆందోళన, కలవరపాటు, రేపటి గురించి బెంగ, ఇవన్నీ. అయితే దేవుని సన్నిధిలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఈరోజు మనం పొందబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు ఈరోజు మనకు అభయాన్ని ఇస్తున్నాడు, ఒక భరోసాని ఇస్తున్నాడు. మీ దుఃఖాన్ని నేను తొలగిస్తాను, మీ దుఃఖము, మీ బాధ, మీ కష్టము సంతోషంగా మారబోతోంది. నిజమే, మానవ జీవితంలో కష్టం లేకుండా సుఖం లేదు. ప్రత్యేక విధంగా క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ సిద్ధాంతం ప్రకారంగా కష్టం లేకుండా సుఖం లేదు, దుఃఖం లేకుండా సంతోషం లేదు, సిలువ సింహాసనం లేకుండా మహిమ సింహాసనం లేదు, ముళ్ళ కిరీటం లేకుండా మహిమ కిరీటం రాదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దుఃఖము మానవ జీవితంలో ఒక భాగం, కష్టం మానవ జీవితంలో భాగం. అయితే ఆ దుఃఖాన్ని, బాధను తొలగించడానికి ఆ ప్రభువు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో మనము విన్నాము,
పౌలు ఒకప్పుడు యేసుని యొక్క శిష్యులను యేసు శిష్యులను క్రైస్తవులను రాచి రంపాన పెట్టి హింసించేటువంటి ఆ సౌలు పౌలుగా మారిపోయాడు. ద పర్సిక్యూటర్ హ్యాస్ బికమ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవుల హింసకుడు, హంతకుడు, క్రైస్తవులను సంరక్షకుడు, క్రైస్తవుల సంరక్షకుడిగా మారిపోయాడు. తాను పొందిన హృదయ పరివర్తన ఎప్పుడు? యేసుని కళ్ళారా చూసినప్పుడు, ఆ ప్రభు యొక్క దర్శనాన్ని పొందిన తరువాత పూర్తిగా మారిపోయాడు. మారిన మనిషి ఇక నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, నేను క్రీస్తుమయం అయిపోయాను అని ఇక జీవించేది క్రీస్తు కోసమే, మరణిస్తే ఇదిగో క్రీస్తు కోసమే. మరి ఈ విధంగా పౌలుడు అనేక ప్రాంతాలను దర్శిస్తూ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇక కొరింతు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ కొరింతులో ప్రకటన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు యూదులు అతని మీద కత్తి కట్టారు, చంపాలని ప్రయత్నం చేశారు, అతనిని వ్యతిరేకించారు. అప్పుడు పౌలుకి కలిగిన దర్శనమే ఈనాటి మొదటి పట్టణం. అందులో ప్రభువు ఇచ్చే వాగ్దానం, భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, వాక్కు బోధించు, ఎందుకు నేను నీతో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, నువ్వు భయపడకు, ధైర్యంగా నా గురించి బోధించు, నేను నీకు తోడుగా ఉన్నాను. యేసు ప్రభు మోక్షారోహణ సమయంలో, తుది వీడ్కోలను ఇస్తున్నటువంటి సమయంలో శిష్యులందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం ఇదే. మత్తయి సువార్త 28:20 మనం చూస్తున్నాం. లోకాంత్యము వరకు నేను మీకు తోడై ఉన్నాను, మీకు తోడుగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. కాబట్టి ఆ అభయంతో శిష్యులు, 12 అపోస్తలులు ప్రపంచ నలుమూలలా వెళ్ళి దేశాల్లో సువార్త సేవను చేశారు. ఆ తర్వాత మిషనరీలు, ఫ్రెంచ్ మిషనరీ, జర్మన్స్, స్పానిష్, ఇటాలియన్, డచ్, పోర్చుగీస్, ఈ విధంగా మిషనరీస్ అందరూ కూడా ప్రపంచ నలుమూలల ఆ యొక్క సువార్త సేవలో తరించారు, తమ ప్రాణాలను కూడా అర్పించారు, రక్త తర్పణం చేసుకున్నారు ప్రభువు మీద ప్రేమ కొలది. అలాగే భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీలు, మరి ప్రపంచ దేశాల్లో మిషనరీలు చేస్తున్నటువంటి సేవ ప్రభువు మీద ప్రేమ కొలది, ప్రాణమైనా ఇవ్వడానికి మేము సిద్ధమని చెప్పి ప్రాణాలు దారబోసినటువంటి మిషనరీలు ఉన్నారు. క్రీస్తుకి సాక్షిగా వారి జీవితాలని ప్రజలందరి ముందు ఉంచారు. రండి, మీరు కూడా ఆ ప్రేమను పొందండి. మేము వ్యక్తిగతంగా ఆ ప్రేమను అనుభవించాము, రుచి చూచాము, చవి చూచాము. ఎంత మధురమైనటువంటి ప్రేమ! అతని సన్నిధి గొప్ప ఆనందము, సంతోషం మనకు అందిస్తుందని మేము అనుభవించిందే మీకు తెలియజేస్తున్నాము. మీరు రండి, మీరు కూడా దీవించబడతారు. మరి ఆ సువార్త సేవలో రక్త సాక్షులుగా మిగిలినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఒకే ధైర్యం, యేసు మాతో ఉన్నాడు, ఆ ప్రభువు మా తోడుగా ఉన్నాడు. కష్టం వచ్చినా రానే, బాధ కలిగినా రానే, ప్రాణం పోయినా పోనీ, ఆ ప్రభువు కోసం మేము మరణించామనేటువంటి సంతృప్తి, సంతోషము, ఆనందము అక్కడ మాకు బహుమతి ఉంది.
ఇది మిషనరీస్లో ఉన్నటువంటి క్రీస్తు సేవకుల్లో ఉన్నటువంటి ఆ ధైర్యం, ఆ యొక్క ఆత్మసంతృప్తి. ప్రియమైన సహోదరులారా, ఇటువంటి అభయాన్ని ఆ ప్రభు మనందరికీ ఇస్తున్నాడు. ఈనాడు సువార్త పట్టణంలో మనం చూస్తున్నాం, దేవుని యొక్క ఘనమైన బలమైన హస్తం. యోహాను సువార్త 13వ అధ్యాయం దగ్గర నుండి మనం చదివితే, కడరాత్రి భోజన సమయం, ఆ కడరాత్రి భోజన సమయంలో చేసిన సుదీర్ఘమైన తుది ప్రసంగం, వీడ్కోలు ప్రసంగం, ఫేర్వెల్ స్పీచ్ తన శిష్యులకు, దుఃఖంతో, కన్నీటితో, మరి వేదనతో, ఆవేదనతో తన సిలువ మరణాన్ని తన కళ్ళెదుట చూస్తూ, వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను అనేటువంటి బాధ, మానసికంగా ఒక మనిషిగా, వీళ్ళందరూ నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వారు, నా శిష్యులు కాపరి లేని గొర్రెల్లా చెదరిపోతారు అనేటువంటి ఆందోళనతో వారికి ఓదార్పునిస్తున్నాడు. మీరు భయపడకండి, బెంగపెట్టుకోకండి, నేను వెళ్ళిపోతాను కానీ మరలా మీకు దర్శనమిస్తాను, నేను కొంతకాలం కనిపించను తర్వాత మీకు కనిపిస్తాను, మీరు కొంతకాలం చూడలేరు తర్వాత నన్ను చూడగలుగుతారు అని చెప్తున్నప్పుడు ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు. శిష్యులకి రాబోయేటువంటి కష్టాన్ని ముందుగానే యేసు గుర్తించి చెబుతున్నాడు, ఇదిగో నా తర్వాత మిమ్మల్ని, నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టుకొని హింసించేటువంటి వాళ్ళందరూ కూడా. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనము, మేము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని భావించు గడియలు వస్తూ ఉన్నాయి. నా శిష్యులుగా మిమ్మల్ని హింసించే వాళ్ళందరూ కూడా దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటారట. క్రైస్తవ మిషనరీలను హింసిస్తున్నటువంటి వారు మరి ఈ విధంగా భావిస్తున్నారు, భావిస్తారు అనేటువంటిది మన మాటలు కాదు, యేసు మాటలే. తన శిష్యులను వేదనలకు గురి చేసే వాళ్ళు ఉంటారు, అది దేవునికి సేవ చేస్తున్నట్లుగా వారు భావిస్తారు, కానీ మీరు భయపడకండి, బెంగపెట్టుకోకండి అని చెబుతూ ఆ ప్రభు యొక్క అభయహస్తాన్ని శిష్యులకు అందిస్తున్నాడు, మనందరికీ అందిస్తున్నాడు. ఇదిగో పవిత్రాత్మ మీకు తోడుగా ఉంటుంది, ఆదరణకర్తను మీకు పంపిస్తాను, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ఉజ్జీవపరుస్తాడు, దుఃఖంలో కూడా మీరు సంతోషిస్తారు, ఆనందిస్తారు, అభయమిస్తున్నాడు. మీరు శోకించి విలపిస్తారు, కన్నీరు కారుస్తారు, లోకము సంతోషిస్తుంది, లోకం సంతోషిస్తుంది, కానీ మీ దుఃఖము సంతోషంగా మారుతోంది, మీ దుఃఖము సంతోషంగా మారుతుంది, కాబట్టి మీరు బెంగ పెట్టుకోవద్దు. ఒక ఉదాహరణ ఇస్తున్నాడు, కొన్నటువంటి వాళ్ళు చాలామంది తల్లులే ఉన్నారు, అమ్మతనంలో ఉన్నటువంటి కమ్మదనం మీ అందరికి తెలుసు, చాలామందికి తెలుసు. అయితే నవమాసాలు మొయ్యడంలో ముఖ్యంగా ప్రసవ వేదనలు అనుభవించే సమయంలో, ఆ ప్రసవ సమయంలో ఎంత కష్టపడతారో తల్లులైనటువంటి వాళ్ళందరికీ తెలుసు, ఎంతో శ్రమ, ఎంతో కష్టం, ఎంతో భారం, ఎంతో బాధ. అయితే ఒక్కసారి ప్రసవించిన తరువాత తల్లిగా ఎంత సంతోషిస్తారు, ఇదిగో లోకానికి ఒక బిడ్డనిచ్చాను, ఒక జీవం పోశాను, ఒక జీవాన్ని ఇచ్చాను అని చెప్పి ఇంతవరకు పడినటువంటి ఆ దుఃఖాన్ని, ఆ బాధను, ఆ శ్రమను మరిచిపోతుందట ఆ తల్లి. అలాగే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు దుఃఖపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, కానీ మీ దుఃఖము తొలగిపోయి సంతోషంగా మారబోతూ ఉంది. ప్రియమైన సహోదరులారా, ఆ రోజు శిష్యులకు చెప్పిన మాటలు ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. మనం కూడా కష్టాలు అనుభవిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, మరి శ్రమలు అనుభవిస్తున్నాం, కన్నీరు కారుస్తున్నాం, దుఃఖంతో కుమిలిపోతున్నాం, కానీ ప్రభు మనకిస్తున్నటువంటి భరోసా ఇదే, మీ దుఃఖము, మీ కష్టము, మీ కన్నీరు తుడుస్తాను, తీసివేస్తాను, మీకు ధైర్యం ఇస్తాను, అభయమిస్తున్నాడు.
మరి ప్రభు మనకిస్తున్నటువంటి ఊరట మాటలను కొన్నింటిని మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 31వ వచనము ఈ విధంగా చెప్తున్నాడు. ప్రభువును నమ్మే వాళ్ళు పక్షి రాజులాగా రెక్కలు చాచి పైకెగురుతారు. ప్రభువు నమ్మేవాళ్ళు పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకెగురుతారు. తమను తాము నమ్ముకోవడం కాదు, నన్ను నా శక్తి మీద నా బలం మీద నేను నమ్ముకోవడం కాదు. బాధలు బరువులు బాధ్యతలు ఎక్కువైనా సరే పక్షులు తేలిగ్గా గాల్లో ఎగిరిపోగలుగుతాయి. అలాగే మనం కూడా ఎంత బరువు అయినా ఎంత బాధ్యత అయినా ఎంత కష్టమైనా కన్నీరైనా సరే పక్షి రాజులాగా మనము పైకి ఎగిరి ముందుకు దూసుకుపోతాము. ప్రభువు చెప్పేటువంటి ఊరట మాటలు ఇవి. ఇక సొలొమోను జ్ఞాన గ్రంథంలో 11వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదివితే 12వ అధ్యాయం 1వ వచనం వరకు ఆ దాని సారాంశం ఏమిటంటే, అన్ని ప్రాణులు నీవే, నువ్వు చేసినవే, కానీ నీవు ప్రతి ప్రాణిని ప్రేమిస్తావు. ఎన్నెన్నో ప్రాణులు ఉన్నాయి కానీ ప్రతి ప్రాణిని ప్రేమిస్తావు, వ్యక్తిగతంగా ప్రేమిస్తావు. ఇదిగో తల వెంట్రుకలు సైతము నీకు తెలియకుండా కింద రాలదు. అణువణువు ప్రభువుకు తెలుసు. ప్రతి ప్రాణిని ప్రత్యేక విధంగా ఒక రూపాన్నిచ్చి తన ప్రాణం పోసి పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మరింత ప్రత్యేక విధంగా మనిషిని నిన్ను నన్ను తన పోలికలో తన రూపంలో సృష్టించి ప్రాణం పోసి స్వేచ్ఛనిచ్చి శ్వాసను ఊది సంతోషంగా ఆనందంగా జీవించడానికి సమస్తాన్ని సమకూర్చి సదుపాయాలు చేసి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క భరోసా, ఇదిగో ప్రతి ప్రాణిని నువ్వు ప్రేమిస్తావు, నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం అందరికీ సుపరిచితమైనటువంటి మాట, దేవుణ్ణి తల్లితో పోలుస్తున్నాడు. స్త్రీ తన కడుపున పుట్టిన తన పసికందును కడుపున పుట్టినటువంటి బిడ్డను మరిచిపోతుందా? మరిచిపోదు. తన ప్రేగున పుట్టిన బిడ్డను ఆ బిడ్డపై జాలి చూపకుండా ఉండగలదా? ఉండలేదు. చూడండి, అలాంటిది దేవుడు, అటువంటి స్త్రీ మరిచిపోలేదు. కానీ అలాంటిది జరిగినా జరగొచ్చేమో, కానీ నేను మాత్రము నిన్ను మరువను. నేను నీ పేరును నా అరచేతుల మీద రాసుకున్నాను. అంటే ఏంటి దాని అర్థం ఏమిటి? నేను మర్చిపోను. అరచేయులు ఎక్కడుంటాయి? కళ్ళెదుటుంటాయి, ఎప్పుడు ముందుంటాయి. అంటే నీవు నా కళ్ళెదుటున్నావు, నీ రూపం నా ముందు ఉంది, నీ అణువణువు నాకు తెలుసు, ఎప్పుడు నేను చూస్తున్నాను, కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నాను. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఇక అమ్మ ఏ విధంగా బిడ్డను కాచి కాపాడుతుందో దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా కాచి కాపాడి నడిపిస్తున్నాడు. ఇక 1వ పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తున్నాం, నీ భారాన్ని ప్రభువుపై మోపు, అతడే నిన్ను భరిస్తాడు. నీ భారము నీ పనుల భారము యేసయ్య మీద మోపుము. నీ భారము నీ పనుల భారము యేసయ్య మీద మోపుము. ఏం చేస్తాడా ప్రభువు? నీ భారాన్ని తానే మోస్తాడు, తానే మోస్తాడు. మనందరం కూడా మన భారాలను మనం మోయలేక మోయలేక కుమిలిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, కింద పడిపోతూ ఉంటాం. ప్రభు చెప్తున్నాడు, ఎందుకు మీ భారాలు మోస్తున్నారు? నా దగ్గర రండి, భారము చేత అలసి సొలసిన సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను.
విశ్రాంతినిస్తాను. రక్షణగిరి నాథుడు రెండు చేతులు చాచి మనందరిని ఆహ్వానిస్తున్నాడు, రండి నా దగ్గరికి రండి, నీ భారాలను తొలగించు, నీ భారాలను మొయ్యగలిగే. ప్రతిసారి తొలగించాడు దేవుడు, ప్రతిసారి భారాలను తొలగించాడు. తొలగించేవి తొలగిస్తాడు, మనం మోయగలిగే వాటికి మోయగలిగే శక్తిని ప్రసాదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం క్రైస్తవ విశ్వాసం. ఇది బాధలు కష్టాలు తొలగిపోవాలి, తీసేయాలి, కన్నీరు ఉండకూడదు అని కాదు, అది అందరూ కోరుకునేదే. కానీ కొన్నిసార్లు ఆ బాధల్ని ఆ భారాల్ని మోసే శక్తిని దయచేసి మనం ప్రార్థించాలి. బహుశా ఆ కష్టం ద్వారా దేవుడు మనకేదో పాఠాన్ని నేర్పిస్తున్నాడేమో, అలా కూడా మనం అర్థం చేసుకోవాలి. కీర్తన 23:4, గాఢాంధకారపు లోయ గుండా పయనిస్తున్నా నీవు ఏ అపాయానికి నువ్వు భయపడ. జంక చెప్తున్నాడు, నేను ఏ అపాయానికి భయపడను, జంకను. ఎందుకు? నువ్వు నాకు తోడై ఉన్నావు, నువ్వు నాకు తోడై ఉన్నావు. ప్రభువు తోడు నీడ మనకెల్లప్పుడూ ఉంటుంది. రోమాపౌరులకు రాసిన లేఖ 8:24 మనం అక్కడ చూస్తున్నాం, దేవుని ప్రేమించే వారిని వారికి అన్నీ మంచికే దేవుడు సమకూరుస్తాడు, మంచిగా చేస్తాడు. కష్టంగా కనిపించవచ్చు, కొన్నిసార్లు బాధగా కనిపించవచ్చు, మన గుండె పగిలిపోయి వేదన అనుభవించవచ్చు, బయటకు చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, అస్వస్థత ఉండొచ్చు. కానీ ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటి? దేవుని ప్రేమించే వారికి అన్నీ. ఏమిటి దేవుని ప్రేమించడం అంటే? అతని ఆజ్ఞానుసారము జీవించే వారికి అన్నీ మంచికే సమకూరుస్తాడు, చేస్తాడట. ఎంత గొప్ప అభయం! మనం దుఃఖపడుతూ ఉంటాం, అయ్యో దేవుడు, నేను దేవుని నమ్ముకొని వచ్చాను, ఆ ప్రభువు నమ్ముకొని వచ్చాను, కానీ ఏమిటి, దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టాడు, నా నుండి తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంటున్నాడు, నన్ను పట్టించుకోలేదు అని కొన్నిసార్లు మనం వాపోతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం. కానీ ప్రభు చెబుతున్నాడు, ఇదిగో అన్నీ మంచికే చేస్తాను. నా పనుల వెనుకున్నటువంటి ఆ మంచి నువ్వు గుర్తించడానికి సిద్ధంగా ఉండాలి. అధైర్యపడకు, నిరాశపడకు, ప్రభు చేస్తున్నటువంటి వాగ్దానం. ఎందుకు? నీ తల వెంట్రుకలు సైతము లెక్కించబడి ఉన్నాయి. ప్రభు యొక్క వాగ్దానము ఇబ్రయీలకు రాసిన లేఖ 4:15-16 మన బలహీనతల పట్ల సానుభూతి చూపలేనటువంటి వాడు కాదు మన ప్రధాన యాచకుడు. వాగ్దానం చేస్తున్నాడు, నీకు తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను. నువ్వు భయపడకు, అధైర్యపడకు. నీవు దుఃఖిస్తున్నావు, కానీ నీ దుఃఖమును తొలగిస్తాను, సంతోషంగా మారుస్తాను. నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నీ కన్నీటిని తొలగించి చిరునవ్వులు చిందేలాగా చేస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, మా ప్రియమైన పరలోక తండ్రి, మీ కుమారుడైన క్రీస్తుని వాగ్దానము, లోకాంత్యము వరకు సర్వదా మీతో ఉంటానని, ఓ దేవా, మా కష్టాలలో, మా కన్నీటిలో, మా దుఃఖ భారాల్లో మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కుటుంబ భారము, పిల్లలు, చదువులు, ఉద్యోగ భారము, మరి కుటుంబాన్ని నడిపించలేక ఆర్థిక భారంతో, అప్పుల బాధలతో, అనారోగ్యంతో, అస్వస్థతతో, అశాంతితో, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి క్షణాలు ఎన్నో ఉన్నాయి ప్రభు మా జీవితాల్లో. దేవా, ఈరోజు ఊరటనిస్తున్నావు, వాగ్దానమిస్తున్నావు, ఓదార్పునిస్తున్నావు, మీ దుఃఖాన్ని, మీ కన్నీటిని తొలగిస్తాను, మీ విచారాలను సంతోషంగా మారుస్తాను, అడగండి మీకు ఇస్తాను, నా పేరిట ఏమి అడిగినా
తప్పక ఇస్తాను, నమ్మండి అని మమ్మ ధైర్యపరుస్తున్న దేవా, నీకే వందనాలు స్తోత్రాలు. నిన్ను మాత్రమే మేము నమ్ముకొని యెహోషువావలే నేను నా కుటుంబము ప్రభుని మాత్రమే విశ్వసిస్తాము నమ్ముతాము అని చెప్పిన విధంగా మేము మా కుటుంబాలు నీ పాదసన్నిధిలో సమర్పిస్తూ నీకే అంకితం చేసుకుంటున్నాము. దీవించి ఆశీర్వదించండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాం తండ్రి. ఉప్పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి నా సర్వము అర్పింతును. ఉప్పొంగే హృదయముతో సాగరము దేవుని ప్రేమ కానుకలే ఆయన మహిమా చిహ్నములే, దేవుని ప్రేమ కానుకలే ఆయన మహిమా చిహ్నములే, ఆయన మహిమా చిహ్నములే. పొంగే హృదయముతో నా ప్రేమను అర్పింతును, నా జీవిత నాదునికి నా సర్వము అర్పింతును, నా సర్వము అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమంటూ ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి ప్రభువైన దేవా పావన పిత, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటై మా పాస్కా బలియగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను సిలువ బలి యందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగా బలిపీఠముగా గొర్రెపిల్లగా ప్రదర్శించుకొనిను.
కావునా దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నింటితో ఏకీభవించి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా Hosanna, 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 Mahonnathudu, Devani Namamu, Unnata Namamu, Hrudanyata Stutulu. కీర్తి 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 రాజుకే దేవుని నామము ఘనమైన నామము కృతజ్ఞత స్తుతులు మీకే ప్రభావము రాజుకే హొసానా 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 మహోన్నతుడు హొసానా 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 మహోన్నతుడు ఓ ప్రభువా నీవు నికముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవు మా కొరకు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చి చూవిట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించినని శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, ప్రకాష్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్తానమ నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దీవప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత రాయప్ప గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. లోకాంతము వరకు సర్వదా మీకు తోడై ఉంటానని క్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు. కష్టాల్లో కన్నీటిలో మనము నిరాశపడుతూ ఉంటాం. ఎంతో శ్రమించాను, ఎంతో కష్టపడ్డాను, చివరికి ఫలితం దక్కలేదని. కానీ దేవుడు తనను ప్రేమించు వారి అన్నీ మంచికే సమకూరుస్తాడు. ఆ కష్టం వెనుక దేవుని యొక్క బలమైన హస్తము ఉంది. మనకు వాగ్దానం చేస్తున్నాడు, తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు. మరి అటువంటి మంచి దేవుణ్ణి మనము సదా ఆరాధిస్తూ ఆ ప్రభుని విడిచి వెళ్ళనటువంటి బిడ్డలుగా జీవించడానికి కావలసిన వరాల కోసము ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నాటికి కావలసిన మాకు నేటికి వండి మా ప్రణ మీరు మన అమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్మ రక్ష ప్రభు. అన్ని కీడులను మమ్మ రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలత నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపోస్తలుడు వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసువ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో నుండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించడి వారు, దివ్య గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తం చీమను కాపాడునగాక. Thank you.
ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసదే ప్రేమ చిహ్నం లోకునరారే దైవజనమా ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకునరారే దైవజనమా ప్రేమమయుని యేసు ప్రభుని ప్రేమమయుని యేసు ప్రభుని ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోకునరారే దైవజనమా ఓ ప్రభువా నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి ఇది మాయందు నీ ప్రేమను అధికము చేయునుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రియ సహోదరి సహోదరులారా దివ్యవాణి వీక్షకులారా మీ అందరికీ ప్రభునందు శుభవార్తను తెలియజేస్తున్నాను మీరందరూ చూస్తున్నారు విశాఖ అగ్రపీఠంలో జ్ఞానాపురంలో రక్షణగిరిపై వెలసిన ప్రభు క్రీస్తు మహోత్సవాన్ని క్రీస్తు రక్షకుని మహోత్సవాన్ని ఘనంగా కొనియాడడానికి నవదిన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి మరి ఎల్లుండి అంటే 13వ తారీఖున ఆదివారం రక్షణగిరిపై మహోత్సవ పూజాబలులు ఉంటాయి పురప్రదక్షిణ తర్వాత విశాఖ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ మల్లవరు ప్రకాష్ గారిచే గురువులచే సమిష్టి దివ్య పూజాబలి ఉంటుంది మరి అందరూ ఈ పూజాబలిలో పాల్గొని దైవాశీస్సులు పొందండి అలాగే టీవీ ద్వారా ఈ కార్యక్రమాలు చూస్తున్న వారందరూ కూడా ఈ కార్యక్రమాలను దర్శించి చూసి దేవుని యొక్క ఆశీస్సులు పొంది ఆ రక్షణగిరినాథుని యొక్క పాద సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయండి ప్రభువు మీతో ఉండురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక దివ్య పూజాబలి సమాప్తమైనది సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము హల్లెలూయా హల్లెలూయా రాయి ఒకటే దావీదు ఒక్కడే అందరు చెప్పండి కూడా దేవుని స్తుతించు రాయి ఒక్కటే దావీదు ఒక్కడే రాయి ఒక్కటే దావీదు ఒక్కడే
దేవునితో జత గెలిసాడు, గొలియాతును ఓడించాడు. దేవునితో జత గెలిసాడు, గొలియాతును ఓడించాడు. దేవునితో జత కలిస్తే నాకన్ని విజయాలే. ఏసయ్యా నామమునకే జై 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 జై, ఏసయ్యా నామమునకే జై 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 జై, యెహోవా నామమునకే జై 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 జై.